हाई गाइज वेलकम टू विष्णु टेक इन्फो तेलुगु मीरु गनुक मा चैनल नी सब्सक्राइब चेसुकोकपोते वेंटने मा चैनल नी सब्सक्राइब चेसुकोनी बेल आइकन नी क्लिक चेयंडी। हाई फ्रेंड्स ना पेरु विष्णु ई रोज मन टापिक वच्चेसि పాత సబ్వూఫర్ టీవీని హోమ్ థియేటర్ మన ఇంట్లో సౌండ్ సిస్టమ్ లాగా ఏ విధంగా కన్వర్ట్ చేయాలనేది మీకు ఇప్పుడు నేను చేసి చూపిస్తాను। నా దగ్గర పాత సబ్వూఫర్ ఎల్జీ టీవీ ఉంది, సౌండ్ సిస్టమ్ చాలా బాగుంటుంది, చాలా మంచిగా ఉంటుంది సౌండ్ సిస్టమ్। కాకపోతే ఇప్పుడు ఎల్జీ నార్మల్ టీవీ మొత్తం ఇప్పుడు ఓల్డ్ అయిపోయినవి, ఇప్పుడు అన్ని మొత్తం టోటల్గా ఎల్ఈడీలు పెట్టుకుంటున్నారు మొత్తం టోటల్గా। నేను కూడా రీసెంట్గానే ఎల్జీ సబ్వూఫర్ టీవీ పక్కకు పెట్టేసి ఒక 32 ఇంచెస్ ఎల్ఈడీ టీవీ తీసుకున్నాను। సో దానికి సౌండ్ అంత మంచిగా అనిపించదు, ఇదే కాదు ఏ ఎల్ఈడీ టీవీ అయినా సౌండ్ మనకు అంత మంచిగా అనిపించదు। దానికి ఎంత మంచి ఎల్ఈడీ అయినా మనకు సౌండ్ సిస్టమ్ కంపల్సరీ పెట్టాల్సిందే। మనకు ఇప్పుడు మినిమం ఒక సౌండ్ సిస్టమ్ పెట్టాలంటే మనకు 10,000 దాకా పడుతుంది అమౌంట్. అది నాది పాత ఎల్జీ టీవీ సౌండ్ సిస్టమ్ చాలా బాగుంది, అది సబ్వూఫర్ ఎల్జీ టీవీ, అది దాని సౌండ్ సిస్టమ్ చాలా బాగుంది। కానీ ఆ టీవీ ఇప్పుడు మనం పక్కకు పెట్టేస్తున్నాం, అంత మంచిగా వచ్చే సౌండ్ సిస్టమ్ ఒక టీవీ మనం పక్కకు ఉట్టిగా పడేస్తున్నాం। సో దానివంతా ఇప్పుడు మనకు 2,000 కూడా రాదు, కానీ దాని సౌండ్ సిస్టమ్ అంత మంచి సౌండ్ సిస్టమ్ ఒకవేళ మనం కొనుక్కోవాలనుకుంటే మనకు ఈజీగా 10,000 పడుతుంది। సో దాంట్లో ఉన్న సౌండ్ సిస్టమ్ కార్డ్కి మనం టీవీని పక్కకు పెట్టేసి దాని సౌండ్ సిస్టమ్ కార్డ్కి ఎట్లా వేరే చేయాలి, దాన్ని మన ఎల్ఈడి టీవీకి ఏ విధంగా కనెక్ట్ చేసుకోవాలని మీకు ఇప్పుడు నేను చేసి చూపిస్తాను। ఇప్పుడు నా దగ్గర ఉన్న పాత ఎల్జీ టీవీ ఒక సౌండ్ సిస్టమ్ తీసి ఇప్పుడు మీకు ఎల్ఈడికి ఏ విధంగా కనెక్ట్ చేయాలని మీకు చేసి చూపిస్తాను మీకు ఇప్పుడు। ఇది ఎల్జీ టీవీ మాది, ఇది దీని సౌండ్ చాలా బాగుంటుంది, చాలా నీట్కి వస్తుంది సౌండ్, మనకు సౌండ్ కూడా స్మూత్గా చాలా బాగుంటుంది। ఇప్పుడు దీన్ని పక్క పెట్టేసి ఎల్ఈడి టీవీ పెట్టుకున్నాను నేను, ఇప్పుడు దీని సౌండ్ సిస్టమ్ మనకు ఎల్ఈడి టీవీ కనెక్ట్ చేయడానికి మీకు చేసి చూపిస్తాను మీకు ఇప్పుడు। ఇది ఒనిడా సబ్బుఫర్, ఇది యాక్చువల్లీ ఎల్జీది కాదు, ఎల్జీ టీవీ సబ్బుఫర్ అది పలిగిపోయింది, అందుకే ఒనిడా సబ్బుఫర్ పెట్టాను। ఏదైనా పెట్టుకోవచ్చు మనం సబ్బుఫర్, ఎల్జీదైనా కాదు, ఏ కంపెనీదైనా ఏ కంపెనీ కన్నా మనకు ఈజీగా మ్యాచ్ అవుతుంది। సో ఇప్పుడు మీకు దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను నేను మీకు ఇప్పుడు। ఎలక్ట్రానిక్స్లో మీకు కొంచెం అవగాహన ఉంటుంది, ఇది ట్రై చేయండి, లేకపోతే ట్రై చేయొద్దు। మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, ఎలక్ట్రానిక్స్ తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళ దగ్గర కొంచెం చేయించుకోండి, ఎందుకంటే ఏం మిస్టేక్ అయినా ఇది మీకు షాక్ కొట్టే అవకాశాలు ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా చేయాలి దీన్ని చేసేటప్పుడు। దీని స్పీకర్స్ కూడా మీకు అవసరం పడితే ఇప్పుడే వేసుకోండి, ఎందుకంటే దీనికి సైడ్ స్పీకర్స్ కావాలి కాబట్టి। ఇది ఎల్జీ సబ్వూఫర్ సర్క్యూట్, ఇది దీనికి కొన్ని బోర్డులకు బోర్డులోనే మిక్సింగ్ ఉంటుంది సబ్వూఫర్ సర్క్యూట్, దీనికి పైనుంచి ఎక్స్టర్నల్గా మనకు స్టిక్ చేసి పెట్టారు ఇది సబ్వూఫర్ బోర్డు, దీన్ని గట్టిగా లాగేస్తే వచ్చేస్తుంది, కొన్నిటికమో సాలింగ్ చేసుకుంటుంది బోర్డు, కొన్నిటికమో స్టిక్ చేసుకుంటుంది, దీనికి స్టిక్ చేసుకుని ఉంది, దీన్ని ఇట్లా గట్టిగా పిక్కేస్తే వచ్చేస్తుంది। ఇది సబ్వూఫర్ బోర్డు, ఇదే బోర్డు మొత్తం మనకు అనవసరం, ఓన్లీ సబ్వూఫర్ బోర్డు కాడికి మనం రిమూవ్ చేసుకొని దీంతో మనం సౌండ్ సిస్టమ్ తయారు చేసుకోవచ్చు। ఇది మెల్లగా కొంచెం రిమూవ్ చేయండి, జాగ్రత్తగా రిమూవ్ చేయండి, ఎందుకంటే ఏమైతే డ్యామేజ్ అవుతుంది। ఈ బోర్డు కాడికి మనం వచ్చే సరిపోతుంది, ఈ బోర్డు మొత్తం మనకు ఇప్పుడు అనవసరం, ఈ బోర్డు కాడికి చాలు। సో ఇదే ఇప్పుడు సబ్వూఫర్ బోర్డు, దీని నుంచి మనం ఇప్పుడు హోమ్ థియేటర్ తయారు చేసుకుందాం। ఇదంతా మిగిలిన మొత్తం ఇది పక్క పడేసేయండి, ఇది అవసరం లేదు। ఇది ఫ్రెండ్స్ ఇది సబ్వూఫర్ బోర్డు, ఇది ఎల్జీ టీవీది సబ్వూఫర్ బోర్డు। సో మనకు దీంట్లో ఇక్కడ క్లియర్గా రాసుకొని ఉన్నాయి, అంటే ఏమేమి సప్లై చేయాలనేది మొత్తం దీనికి క్లియర్గా రాసుకొని ఉంది, ఎస్డిఏ, ఎస్సిఎల్, గ్రౌండు అండ్ రీసెట్, గ్రౌండ్, 5 వోల్ట్ ఇప్పుడు రాసుకొని ఉంది, లైన్ ఇన్, రైట్, లెఫ్ట్ అండ్ గ్రౌండ్, ఈ రెండు మెయిన్స్ పవర్ సప్లై, మెయిన్స్ పవర్ సప్లై వచ్చేసి మనకు 32 వోల్ట్ ఉంటుంది ఇది। సో మనకు దీనికి పవర్ సప్లై కావాలి కాబట్టి 32 వోల్ట్ పవర్ సప్లై కావాలి కాబట్టి మీ దగ్గర ఒకవేళ 32 వోల్ట్ ఎస్ఎంపిఎస్ ఉన్న ఎస్ఎంపిఎస్ పెట్టుకోండి, నా దగ్గర 32 వోల్ట్ ఎస్ఎంపిఎస్ ఉంది, ఇది ఎస్ఎంపిఎస్, 32 వోల్ట్ ఎస్ఎంపిఎస్ ఇది। ఒకవేళ మీ దగ్గర 32 వోల్ట్ ఎస్ఎంపిఎస్ లేకపోతే ఒకవేళ మీరు 32 వోల్ట్ ట్రాన్స్ఫార్మర్ కూడా పెట్టుకోవచ్చు, ఇది 32 వోల్ట్ ట్రాన్స్ఫార్మర్ దొరికితే బయట మనకు మార్కెట్లో 32 వోల్ట్ ట్రాన్స్ఫార్మర్. సో ఒక 32 వోల్ట్ దొరకపోయినా 24 వోల్ట్ అయినా కూడా మీకు సపోర్ట్ చేస్తుంది, సో ట్రాన్స్ఫార్మర్ పెట్టుకోండి, ఒకవేళ ఎస్ఎంపిఎస్ లేకపోతే మీకు ట్రాన్స్ఫార్మర్ పెట్టుకోండి। అండ్ దీనికి నేను ఎక్స్ట్రాగా నేను బ్లూటూత్ బోర్డు కూడా ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాను, ఒకవేళ మీకు బ్లూటూత్ బోర్డు ఏం అవసరం లేదు, నేను ఓన్లీ ఎల్ఈడికి మాత్రమే కనెక్ట్ చేసుకుంటాను, మనకు బ్లూటూత్ బోర్డు గిట్లా ఏం అవసరం లేదు అనుకుంటే
మీకు ఇది ఏం అవసరం లేదు. ఒకవేళ మీకు బ్లూటూత్ అండ్ యూఎస్బి మైక్రో ఎస్డి కార్డ్ పెట్టుకోవడానికి మీకు పాటలు ఎన్నుకొని కూడా పెట్టుకోవాలనుకుంటే ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. లేదు మనకు టీవీకి మాత్రమే కావాలి ఇది ఏం అవసరం ఉంటే ఇది ఏం అవసరం లేదు. దీనికి కూడా పవర్ సప్లై కావాలి 5 వోల్ట్. మీకు దీనికి 5 వోల్ట్ కావాలంటే మీకు ట్రాన్స్ఫార్మర్ నుంచి కూడా డివైడ్ చేసుకోవడానికి ఈజీగా వస్తుంది 5 వోల్ట్. కాబట్టి దీనికి సపరేట్ పవర్ సప్లై పెట్టుకుంటే మీకు సౌండ్ క్వాలిటీ కొంచెం ఇంక్రీజ్ అయితే చాలా బాగుంటుంది దీనికి సపరేట్ 5 వోల్ట్ పెట్టుకుంటే. దీనికోసం నేను 2 ఆప్షన్స్ ఉన్నాయి. మనకు వచ్చిన ఒక ట్రాన్స్ఫార్మర్ దొరుకుతుంది, ట్రాన్స్ఫార్మర్ ఇది 6 వోల్ట్ ట్రాన్స్ఫార్మర్. 6 వోల్ట్ ట్రాన్స్ఫార్మర్ నుంచి మనకు 705 రెగ్యులేటర్ వేసి దీనికి 5 వోల్ట్గా కన్వర్ట్ చేశాను. ఇట్లానే పెట్టుకోవచ్చు. ఒకవేళ మీకు ఇది ఇట్లా చేయడం మీకు అంత ఇబ్బందిగా అనిపిస్తే ఇది పక్కన పెట్టేసి మీకు ఏదైనా మొబైల్ ఛార్జర్ పెట్టుకోవచ్చు. ఎనీ మొబైల్ ఛార్జర్, ఇది నోకియా మొబైల్ ఛార్జర్, ఇది 5 వోల్ట్ ఉంది. ఎనీ మొబైల్ ఛార్జర్ మీకు ఇప్పుడు 5 వోల్ట్ వస్తాయి. ఏదైనా సరే మీరు ఒక మొబైల్ ఛార్జర్ కూడా దీనికి కనెక్ట్ చేసుకోవచ్చు 5 వోల్ట్ పవర్ సప్లై లాగా. సో ఇది దీనికి ఈజీగా సపోర్ట్ చేస్తుంది ఈ బోర్డుకి. ఇది ఒకవేళ మీరు పెట్టుకుంటుంటేనే ఇది అవసరం, లేకపోతే ఇది మీకు అవసరం లేదు. 5 వోల్ట్ పవర్ సప్లై మీకు అవసరం లేదు. అండ్ ఇది ఒకటి ఆర్సీ కనెక్టర్, ఇది ఏదైనా సరే మీ ఇష్టం ఒక ఆర్సీ కనెక్టర్ తీసుకోండి. 6 పింది మస్తు అవుతుంది. అండ్ ఇవన్నీ సెట్ చేయడానికి నేను ఒక బాక్స్ తీసుకున్నాను. ఇది మీదేనా కాదు, మీ ఇష్టం మీకు ఏ బాక్స్ అందుబాటులో ఉంటే అది ఖాళీ ఇవన్నీ ఫిట్ చేయాలి మీకు, ఇవన్నీ పట్టేలాగా మీరు ఒక బాక్స్ తీసుకోండి. ఇది నేను పాత యూపీఎస్ బాక్స్ ఇది. సో ఇది తీసుకున్నాను. అండ్ 2 స్పీకర్లు, ఇవి ఈచ్ వన్ 100 రూపీస్ ఉంటాయి 2 స్పీకర్లు. మీకు టీవీలో కూడా స్పీకర్స్ ఉంటాయి, అవి పెట్టుకోవచ్చు. మీకు లుక్ ఒకవేళ మంచిగా ఉండాలి, మీకు ఎల్ఈడి పక్కన పెట్టుకోవడానికి లుక్ మంచిగా ఉండాలనుకుంటే 2 స్పీకర్లు 2 తీసుకోండి. మీకు టీవీ స్పీకర్లు కూడా సపోర్ట్ చేస్తాయి. టీవీ స్పీకర్లు మనకు పెట్టుకోవడానికి కొంచెం నీట్గా ఉండదు కాబట్టి నేను 2 స్పీకర్లు తీసుకున్నాను. మీ ఇష్టం, మీరు టీవీ స్పీకర్లు అన్న పెట్టుకోండి, లేకంటే ఇట్లా సపరేట్గా 2 చిన్న స్పీకర్స్ అన్న కొనుక్కోండి. ఇది ఈచ్ వన్ 100 రూపీస్ ఉంటాయి, ఇవి ఏమన్నా తీసుకోండి. నేను 2 యూజ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మీకు ఏ విధంగా తయారు చేయాలని మీకు చేసి చూపిస్తాను. ఇది విపేస్ బాక్స్, ఇది ఇది పైన టాప్. సో ఇది పక్కన పెట్టిద్దాం. ఫస్ట్ దీనికి మనం ఇంకా సాకెట్లు ఫిట్ చేసుకుందాం. 2 బేస్ సాకెట్లు, ఇది ఆర్సీ కనెక్టర్లు. ఇవి నేను 2 తీసుకున్నాను. నేను 2 తీసుకున్నాను. యాక్చువల్ 2 అవసరం లేదు, ఒకటి చాలు. కాకపోతే నేను ఎక్కువ స్పీకర్లు కనెక్ట్ ఇవ్వాలని చెప్పేసి నేను 2 కనెక్టర్లు తీసుకున్నాను. ఒకటి కూడా మా సరిపోతుంది, మస్తు అవుతుంది. సో ఇప్పుడు 2 మనకు దీనికి ఫిక్స్ చేసుకుందాం. దీనికి ఇక్కడ హోల్స్ కొట్టుకున్నాను నేను ఈ కనెక్టర్ తగ్గట్టుగా. మీరు కూడా అలాగే మీ కనెక్టర్ తగ్గట్టుగా హోల్స్ పెట్టేసుకోవచ్చు. దీనికి ఇప్పుడు దాన్ని ఫిట్ చేస్తాను నేను. ఇప్పుడు ఫిక్స్ అయిపోయింది. ఇది ఇప్పుడు సబ్ ఊఫర్ బోర్డు వేసుకుంది. ఇది సబ్ ఊఫర్ బోర్డు, ఇది సబ్ ఊఫర్ కనెక్టర్. ఇది లెఫ్ట్ స్పీకర్, ఇది రైట్ స్పీకర్. ఓకే, కనెక్షన్స్ అయిపోయింది. ఈ కనెక్టర్కు నేను ఆడియో ఇన్పుట్కి మాత్రమే ఈ కనెక్టర్ యూజ్ చేశాను. ఇది సో మీరు ఆడియో ఇన్పుట్ ఏమవసరం లేదు మీరు అనుకుంటే ఇది ఏమవసరం లేదు మీకు. ఇది ఎస్ఎంపిఎస్, ఇది ఇది నేను పై టాప్కు ఫిక్స్ చేస్తాను. ఇది ఇది కింద బాక్స్లో పెట్టేశాను కదా, ఇది ఎస్ఎంపిఎస్. ఇది యాక్చువల్లీ ట్రాన్స్ఫార్మర్ కూడా యూజ్ చేశాను అని చెప్పాను కదా, ఇది ట్రాన్స్ఫార్మర్. సో నేను ఈ బాక్స్ కంఫర్టబుల్ తగ్గట్టుగా నేను ఎస్ఎంపిఎస్ యూజ్ చేస్తున్నాను, ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేయట్లేదు. దీనికి ఇప్పుడు మెయిన్స్ కార్డ్ అటాచ్ చేసుకుందాం. ఇది ఇది మెయిన్స్ కార్డ్, మీకు ఏదైనా వస్తే తీసుకోండి. ఇది ఎల్జీ టీవీదే, ఇది తీసుకున్నాను నేను. దీనికి ఇప్పుడు మనం కనెక్ట్ చేసుకుందాం.
ఇది మెయిన్స్ కార్డ్ కనెక్షన్ అది మెయిన్ పవర్ సప్లై ఓకే పవర్ సప్లై కనెక్షన్ అయిపోయింది ఇప్పుడు ఇదే పవర్ సప్లై దగ్గర మనం ఇంకో సింపేస్ కనెక్షన్ చేసుకుందాం ఇది ఇది వచ్చేసి మనకు ఈ బ్లూటూత్ మదర్ బోర్డుకి ఈ పవర్ సప్లై దీనికి ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేయొచ్చు కానీ నేను ఎస్ఎంపీస్ యూజ్ చేస్తున్నాను దీనికి సేమ్ దీని ఎస్ఎంపీస్ కనెక్టర్ కూడా సేమ్ ప్లేస్లో ఇచ్చుకోవాలి ఇంకా రెండింటికి పవర్ సప్లై కావాలి కాబట్టి ఇప్పుడు దీన్ని మనం ఫిక్స్ చేసుకుందాం ఇది స్క్రూలు పెట్టేసి ఇది రబ్బర్ బెడ్ ఇది ఎస్ఎంపీఎస్ ఫిక్స్ అయిపోయింది ఇది ఎస్ఎంపీఎస్ ఒక పవర్ సప్లై కేబుల్ ఇది 32 వోల్ట్ ఇప్పుడు దీన్ని మనం ఈ బోర్డు కనెక్ట్ చేసుకుందాం ఇది ఇది పవర్ సప్లై 32 వోల్ట్ ఇన్పుట్ ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లూటూత్ బోర్డు ఫిక్స్ చేసుకుందాం ఇది ఫ్రంట్ ప్యానల్కి ఇది ఇది బోర్డు పట్టేటట్టుగా ఇది మంచిగా నీట్గా కట్ చేసుకోండి నేను యాక్సిలేటర్తోనే కట్ చేశాను వేరేది ఏం యూజ్ చేయలేదు ఇది ఫ్రంట్ ప్యానల్ ఇది ఇది మీరు ఎక్కడైనా ఫిట్ చేసుకోవచ్చు ఫ్రంట్ ప్యానల్ కానీ మీ ఇష్టం ఎక్కడైనా ఫిట్ చేసుకో నాకు ఫ్రంట్ పా దగ్గర కొంచెం మంచిగా అనిపించింది అందుకే ఇక్కడ ఫిక్స్ చేశాను మీరు సైడ్లకు ఎక్కడైనా ఫిట్ చేసుకోవచ్చు సో ఇది ఫ్రంట్ ప్యానల్ దగ్గర ఇవి వచ్చేసి ఆడియో కనెక్టర్స్ ఇవి లైన్ ఇన్ అంటే మనకు ఎల్ఈడి నుంచి వచ్చే ఆడియో పల్స్ కనెక్టర్ ఇది దీనికి ఇక్కడ రాసుకొని ఉంటుంది క్లియర్గా ఆర్ ఇన్ లైన్ ఎల్ ఇన్ అని రాసుకోండి క్లియర్గా ఆర్ ఇన్ అంటే రైట్ ఇన్ ఎల్ ఇన్ అంటే లెఫ్ట్ ఇన్ ఇది గ్రౌండ్ సో ఇది ఇన్పుట్ కనెక్టర్ కాబట్టి మనం ఇక్కడ దీనికి కనెక్ట్ చేసుకోవాలి ఇది వీడియో అవుట్పుట్ కేబుల్ ఇది సో ఈ మదర్ బోర్డు వీడియో కూడా సపోర్ట్ చేస్తుంది బ్లూటూతే కాదు వీడియో కూడా సపోర్ట్ చేస్తుంది సో ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు ఓన్లీ ఆడియో పెట్టుకోవచ్చు వీడియో పెట్టుకోవచ్చు ఇది వీడియో కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇది వీడియో కనెక్టర్ అవుట్పుట్ యాక్చువల్లీ వీడియో కనెక్టర్ అవసరం లేదు కాకపోతే నా దగ్గర ఏదో బోర్డు ఉంది కాబట్టి ఇది ఫిక్స్ చేస్తున్నాను నేను ఇది వచ్చేసి ఆడియో అవుట్ కోసం అంటే మనకు ఈ మదర్ బోర్డు నుంచి సబ్ ఊఫర్ బోర్డుకి మనకు కనెక్టర్ అన్నమాట సో ఇక్కడ ఆర్ అవుట్ అండ్ గ్రౌండ్ అండ్ ఎల్ అవుట్ అండ్ మ్యూట్ అని ఉంది కదా సో మనం ఇక్కడ కనెక్ట్ చేసుకుందాం దీనికి దీని నుంచి దీనికి ఇక్కడ క్లియర్గా రాసుకొని ఉంది ఆర్ ఇన్ ఎల్ ఇన్ గ్రౌండ్ అని రాసుకోండి సో ఇక్కడ కనెక్ట్ చేసుకుందాం దీన్ని నెక్స్ట్ ఇది ఎస్ఎంపీఎస్ ఇది 5 వోల్ట్ నోకియా ఛార్జర్ సో ఇది వచ్చేసి మనం మదర్ బోర్డు కనెక్ట్ చేసుకోవాలి బ్లూటూత్ మదర్ బోర్డు ఇది వోల్టేజ్
इकड़ा ग्राउंड विसीस कदा विसीस अंटे 5 वोल्ट इध ग्राउंड अंटे माइनस सो इध कनेक्शन पावर सप्लाई ओके कनेक्ट अयिपोयिंदी सो इवि टोटल कनेक्शन दीनि मनं फिक्स चेसुकुंदां సో ఇప్పుడు మనకి ఇది ఏ విధంగా వర్క్ చేస్తుంది మీకు ఒకసారి నేను పెట్టి చూపిస్తాను ఇది దాని కింద పేపర్ పెట్టేసుకోండి ఫస్ట్ ఎందుకంటే ఇది సబ్వూఫర్ వైబ్రేషన్కి మనకు ఇది వైబ్రేట్ కాకుండా బరబరని సౌండ్ రాకుండా ఇది కింద పేపర్ పెట్టేసుకుంటే మీకు నీట్గా ఉంటుంది ఇది గోడ గోడ స్టిక్ చేసుకోవచ్చు మీ ఇష్టం ఇది మొత్తం టోటల్ సర్క్యూట్ మొత్తం ఇందులో ఉంటాయి మనకు సెంటర్ బాక్స్ టైప్ ఇది ఇది పైన ఉన్న రెండు ఎల్లో సబ్వూఫర్ కనెక్షన్స్ ఇది లెఫ్ట్ స్పీకర్ అండ్ ఇది రైట్ స్పీకర్ మీకు నాలుగు స్పీకర్ కూడా పెట్టుకోవచ్చు నేనైతే రెండు పెడుతున్నాను సబ్వూఫర్లో రెండు పెట్టుకోవచ్చు అండ్ స్పీకర్స్ నాలుగు పెట్టుకోవచ్చు మీ ఇష్టం ప్రస్తుతానికి అయితే నేను ఒక సబ్వూఫర్ రెండు స్పీకర్లు మాత్రమే దీనికి కనెక్ట్ చేస్తున్నాను దీనికి ఇవి లెఫ్ట్ పిన్ను రైట్ పిన్ ఇది ఇన్పుట్ ఇది టీవీ అవుట్పుట్కు ఆడియో అవుట్పుట్ కనెక్ట్ చేయాలి ఇది ఇక్కడ చూడవచ్చు ఇయర్ ఫోన్ సింబల్ ఉంది కదా ఇక్కడ ఇప్పుడు ఇది పవర్ సప్లై కనెక్ట్ చేసుకుందాం టీవీ ఆన్ అవుతుంది అంతలోపు మనం దీనికి ఫోన్ కనెక్ట్ చేసి మీకు చూపిస్తాను బ్లూటూత్ కనెక్షన్ మీకు ఇక్కడ మోడ్ అనే బటన్ ఉంటుంది ఆ బటన్ క్లిక్ చేస్తే మీకు బీటీ అని పడుతుంది ఇప్పుడు మనం ఫోన్ కనెక్ట్ చేసుకోవచ్చు ఫోన్లో బ్లూటూత్ ఆన్ చేసి సెర్చ్ చేస్తే మనకు బ్లూటూత్ డివైస్ నేమ్ ఇందులో వచ్చేస్తుంది చూడవచ్చు ఇక్కడ బ్లూటూత్ డివైస్ నేమ్ దీన్ని వచ్చేసింది దీనికి కనెక్ట్ చేయండి ఓకే కనెక్టెడ్ ఇప్పుడు మనకు సాంగ్ ప్లే చేసి చూపిస్తాను మీకు ఫోన్లో సౌండ్ చాలా సాఫ్ట్గా వస్తుంది దీని సౌండ్ మరి హెవీ బొమ్మ మనసు సాఫ్ట్గా వస్తుంది మూడు బటన్ మళ్ళీ క్లిక్ చేస్తే ఇందులో ఏవిఎక్స్ అని పడుతుంది ఏవిఎక్స్ అంటే యాక్స్ లాన్ ఇన్ అంటారంటే దీని టీవీ కనెక్షన్ మనకు దీనికి పాస్ అవుతుంది
స్పెషల్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పాత సబ్ వూఫర్ ఉన్న టీవీ నుంచి మనం సబ్ వూఫర్ కార్డ్కి డివైడ్ చేసి మనం టీవీకి ఏ విధంగా కనెక్ట్ చేసుకోవాలన్నది. మీ దగ్గర కూడా ఏమైనా పాత సబ్ వూఫర్ టీవీలు గిట్లా సౌండ్ సిస్టమ్ మంచిగా ఉన్న టీవీలు గిట్లా ఏమైనా ఉంటే మీరు కూడా దాని నుంచి సౌండ్ సిస్టమ్ వేరు చేసుకొని మీకు కొత్త ఎల్ఈడి టీవీకి కనెక్ట్ చేసుకోండి. చాలా బాగుంటుంది, ఎందుకంటే అంత మంచి సౌండ్ సిస్టమ్ మనం కొనాలంటే చాలా అమౌంట్ ఖర్చు అవుతుంది, 10,000 దాకా ఖర్చు అవుతుంది. సో మీకు కాస్త ఇందులో కాస్త నాలెడ్జ్ ఉంటే మాత్రం మీరు ఈజీగా మీరు దీన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. పాత సబ్ వూఫర్ టీవీని మనకు సౌండ్ సిస్టమ్గా హోమ్ థియేటర్గా మనం ఈజీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. కన్వర్ట్ చేసుకొని మన టీవీకి ఈజీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. చాలా బాగా సౌండ్ వస్తుంది, చాలా క్వాలిటీ కూడా ఉంటుంది, ఎందుకంటే టీవీలలో వచ్చే సౌండ్ సిస్టమ్ చాలా బాగుంటుంది. సో అందుకే దీన్ని డివైడ్ చేశాను. ఇది ఈరోజు వీడియో, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.